ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాజీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మినీ ట్యాంక్బండ్ పై 2K రన్ను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్య, భారీగా పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేటను పరిశుభ్రంగా పచ్చదనంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం సహకారం ఎంతగానో ఉందని, దేశంలోనే మొదటిసారిగా తడి పొడి చెత్తను వేరు చేసి ఆ వ్యర్థాలను మళ్లీ ఉపయోగించి ప్రజలకు సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయడంలో సూర్యాపేట ముందున్నదని, దీనిని ఆదర్శంగా తీసుకొని మిగతా పట్టణాలు ముందుకు వెళ్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితాదేవి, రాష్ట్ర టీఆర్ఎస్ కార్యదర్శి వైవి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మున్సిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, ZPTC జీడి భిక్షం, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. చిట్లో భాగంగా ఈరోజు సూర్యాపేటలో 2K రన్ నిర్వహించడం జరిగింది. వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ 2K రన్లో భాగస్వాములైనారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సూర్యాపేట పట్టణాన్ని పరిశుభ్రంగా పచ్చదనంగా ఉంచడంలో ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా ఉన్నది. మొత్తం దేశంలోనే మొట్టమొదటగా చెత్తను తడి చెత్తగా పొడి చెత్తగా వేరువేరు చేసి ఇంట్లో నుంచి తీసుకురావడమే ఆ పద్ధతి తీసుకురావడం, ఆ తర్వాత తెచ్చిన చెత్తను ఆ వ్యర్థాలను మళ్ళీ సమాజానికి ఉపయోగపడే పద్ధతుల్లో తయారు చేయడం అనేది ఇక్కడ సూర్యాపేటలోనే ప్రారంభించడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా కూడా దీన్ని తీసుకొని అన్ని మున్సిపాలిటీలలో అమలు చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ తడి చెత్త పొడి చెత్తను వేరేసే కార్యక్రమం, చెత్త నిర్వహణకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమం, స్థానిక సంస్థలు అవి గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలైనా పట్టణ ప్రాంత స్థానిక సంస్థలైనా అన్నీ కూడా క్రమ పద్ధతిలో ఈ చెత్త నిర్వహణకు సంబంధించి అవగాహన పెంచుకోవడం అనేది ప్రారంభమైంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న మొదటి కార్యక్రమం ఈ పొల్యూషన్ తగ్గించడానికి, ఎండవేడిని తగ్గించడానికి, మళ్ళీ వర్షాలని తిరిగి తీసుకురావడానికి చెట్ల పెంపకమే ముఖ్యమని, అడవుల పెంపకమే ముఖ్యమని చెప్పి వచ్చిన సందేశాన్ని ప్రజలందరూ కూడా తీసుకున్నారు. మరి చెట్ల పెంపకం విషయంలో తెలంగాణలో ఉండే అవగాహన దేశంలో మిగతా ప్రాంతాల్లో మనం పెద్దగా కనిపించడం లేదు. ఇక్కడ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరూ